హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన సిపిగెట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే వచ్చింది. సో చాలామంది అందరికీ మంచి మంచి కాలేజీలు అయితే వచ్చినాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినాయి. అండ్ దాంతోపాటుగా మీరు ఈ కాలేజ్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే మీరు ఇచ్చిన కాలేజ్ మీకు వచ్చిందో లేదా అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అడ్మిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫేజ్ వన్ అలాట్మెంట్ క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సో మీకైతే ఇలా మీ అలాట్మెంట్ లిస్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకైతే ఒక ఈ చూసిన క్యాండిడేట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కింద చూస్తే మీకు ఆన్లైన్ పేమెంట్ ఏదైతే ఉందో పేమెంట్ చూపిస్తాను అనమాట. సో మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆప్షన్ ఎలా ఉంటుందంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ కింద మీరు చూస్తున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ టిక్ కలర్లో. సో ఇది టిక్ చేయాలి అండ్ మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు మరొక టిక్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలా టిక్ చేసి మీరు 700 రూపీస్ పేమెంట్ చేసినట్టయితే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామందికి ఇది లాగిన్ చేసినప్పుడు కొంతమందికి నాట్ అలౌడ్ అని వస్తుంది అనేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో నాట్ అలౌడ్ ఎందుకు వస్తుంది అంటే, మీరు ఇచ్చిన సబ్జెక్ట్ అంటే మీరు ఇచ్చిన మీ సబ్జెక్ట్కి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ వెబ్ ఆప్షన్స్కి మీ ర్యాంక్కి మీ రిజర్వేషన్కి అయితే అది సూటబుల్ కాలేదు. సో మీరైతే అందుకోసం మీకైతే ఆ కాలేజ్ అయితే అలర్ట్ కాలేదన్నమాట. సో అందుకోసమే మీకైతే నాట్ అలౌడ్ అని వస్తుంది. కొంతమందికి ఇన్వాల్వ్డ్ క్రెసిడెన్షియల్ అనేది ఒకటి వస్తుంది. అది వస్తుందంటే మీరు జస్ట్ మీరు ఇచ్చిన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అది కొంచెం చూసుకొని సర్చ్ చేసుకొని ఎంటర్ చేసినట్టయితే మీకైతే లాగిన్ అయితే అవుతుంది. సో లాగిన్ ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళకైతే లాగిన్ అవుతుంది, ఒకవేళ సీట్ రాకపోతే మాత్రం నాట్ అలౌడ్ అనేది చూపిస్తుంది. సో మీరైతే ఇది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 700 రూపీస్ పేమెంట్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఒకటి చూపిస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాల్సి అన్నమాట. అయితే ఇక్కడ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటిది, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటిది అంటే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటిదంటే మీకు ఈ టైంలో ఈ ఫస్ట్ ఫేజ్లో మీకైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి మీరు టీసీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఉంటే మాత్రం మీ ఫస్ట్ ఫేజ్లో మీ సీట్ అనేది రిజర్వ్లో ఉంటుంది. అయితే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ అండ్ సీట్ రాని వాళ్ళు కూడా మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి అలో అయితే ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేజ్కి మాత్రం డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ పర్టికులర్గా ఏదైతే ఉండదు. సో అండ్ కొత్త వాళ్ళు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం కొత్త వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అన్నమాట. ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ కాబట్టి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ని క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయండి అని అయితే వాళ్ళైతే సజెషన్ ఇస్తున్నారు. సో దాంతోపాటుగా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్తో అయితే మీరైతే ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏది అంటే మాత్రం 10th December 2021. సో ఒకవేళ మీరు 10th December 2021 లోపు పేమెంట్ చేయలేకపోతే మాత్రం మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ అంటే మీకు ఇచ్చిన సీట్ ఏదైతే ఉందో అదైతే క్యాన్సిల్ చేస్తాం ఆటోమేటిక్గా అనేది వాళ్ళైతే అంటున్నారు. అయితే మీరు ఇది డౌన్లోడ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో దాని పేరే అక్నాలజ్మెంట్ కార్డ్ అంటారు. సో ఆ కార్డ్ని మీరైతే కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దేంతో సబ్మిట్ చేస్తారంటే ఒరిజినల్ టీసీ కానీ అండ్ దాంతోపాటుగా మీ టీసీ కానీ బోనాఫైడ్స్ కానీ అండ్ ఇవన్నీ జిరాక్స్లు పెట్టుకోవాలి. ఒక టీసీ మాత్రం, టీసీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్. మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో అవే సర్టిఫికేట్స్ని అన్ని జిరాక్స్లు పెట్టాలి. అండ్ దాంతోపాటుగా టీసీ మాత్రం ఒరిజినల్, టీసీ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాలి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా అక్నాలజ్మెంట్ కార్డు పైన టైప్ చేసి సో కాలేజ్ అయితే సబ్మిట్ చేయాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టీసీ అనేది అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో టీసీ అనేది సబ్మిట్ చేయడం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది కాదు. సో ఇక్కడ మీరు క్లియర్గా మీరు అక్నాలజ్మెంట్ కార్డు మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో దానిపైన క్లియర్గా చదవచ్చు ఈ ఐదో లెటర్ని చదివినట్టయితే. సో నాట్ కంపల్సరీ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఫర్ దోస్ హూ విష్ టు స్లైడ్ టు నెక్స్ట్ ఫేజ్. అంటే మీరు ఒకవేళ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ టీసీ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొద్దు అనుకుంటే మాత్రం మీ టీసీ అయితే మీరు కాలేజీలో అయితే సబ్మిట్ చేయండి, ఓకేనా. అండ్ దాంతోపాటే క్యాండిడేట్స్ అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి అండ్ దాంతోపాటుగా ఫీ పేమెంట్ చేస్తే మాత్రం మీ అక్నాలజ్మెంట్ కార్డు అయితే డౌన్లోడ్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు 700 పే చేస్తారు, ఇప్పుడు 700 అయితే మీకు ఏదైతే ఇప్పుడు పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఏదైతే ఉందో అది 700 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో ఒకవేళ మీరు 700 రూపీస్ పే చేసిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే మాత్రం ఆ 700 రూపీస్ అయితే మీకు రిఫండ్ అయితే అవ్వవు అనేసి వాళ్ళైతే చెప్తున్నారు.
అండ్ చాలామంది ఏం చేస్తారంటే టూ టూ సబ్జెక్ట్స్ అయితే రాస్తారు. అంటే ఒకవేళ ఎంఏ తెలుగు రాస్తారు అండ్ దాంతోపాటు ఫిజిక్స్ రాస్తారు అండ్ ఇంగ్లీష్ రాస్తారు అండ్ సంథింగ్ ఇలా ఒకటి కాకుండా ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే రాస్తారు. సో అలా రాసినప్పుడు మాత్రం మీరైతే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి ఒక సబ్జెక్టు మాత్రమే జాయిన్ అవ్వడానికి అర్హులు. ఓకే, సో కాబట్టి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీకు నచ్చిన సబ్జెక్టులు అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఒక కోర్సులో వచ్చింది, ఒకవేళ మీరు కోర్స్ చేంజ్ కావాలనుకున్నా కాలేజ్ చేంజ్ కావాలనుకుంటే కానీ మీరైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకైతే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి రిగార్డింగ్ దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎక్కువ కామెంట్స్ వచ్చి ఎక్కువ డౌట్స్ ఉంటే ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో చూసుకోండి, మీరు వెబ్సైట్లో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ నాట్ అలౌడ్ వచ్చిందంటే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు నెక్స్ట్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఫేజ్లో అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే తక్కువ కాలేజీలు ఇస్తే మాత్రం ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.